కాటమరాయుడు హవా పూర్తి కావడంతో ఇక ఇప్పుడు అందరి దృష్టి వచ్చే నెల మొదటి వారంలో మొదలు కాబోతున్న పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ల లేటెస్ట్ మూవీ ప్రాజెక్టుపై పడింది. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్తో తీస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీకి కాటమరాయుడు రిజల్ట్తో సంబంధం లేకుండా భారీ బిజినెస్ అయ్యే ఆస్కారం ఉంది. త్రివిక్రమ్ పవన్ల మ్యాజిక్ ఈ మూవీ భారీ బిజినెస్ కు శ్రీరామ రక్ష. ఇదిలా ఉండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాలో పవన్ కోసం ఎటువంటి కథను తయారు చేశాడు అన్న ఆసక్తి ప్రతి వారిలోనూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ మూవీకి త్రివిక్రమ్ రాసిన కథ ఇదే అంటూ ఒక ఆసక్తికర కథనం ప్రస్తుతం ఫిలిం నగర్ లో ప్రచారంలో ఉంది. ఫిలిం నగర్ లో హడావుడి చేస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా కథ ఒక రివెంజ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ మూవీలో పవన్ కు తండ్రి పాత్ర చేస్తున్న క్యారెక్టర్ కు ప్రతి విషయానికి ఒక స్టాండ్ బై ఉండాలి అన్నది ఆ వ్యక్తి ఆలోచనట. అందుకోసమే అతడి జీవితంలో 2 భార్యలు, 2 వ్యాపారాలు, 2 ఇళ్లు, అదేవిధంగా 2 ఆఫీసులు, ఇలా ప్రతి విషయంలోనూ 2 లేకుండా అతని జీవితం ఉండదట. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ తండ్రిని అతని వ్యాపారానికి సంబంధించిన విరోధులు చంపివేయడం జరుగుతుందని టాక్. దీంతో 2వ భార్య కొడుకైన పవన్ ను తన తండ్రి మొదటి భార్య పిలిచి తన సవతి కొడుకు పవన్ ను తండ్రి శత్రువులపై పగ తీర్చుకోమని చెప్తుందట. ఈ కథ కోసం చాలా కమర్షియల్ అంశాలు త్రివిక్రమ్ జోడిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో 2 భారీ ఇళ్లు, 2 భారీ ఆఫీసులు పక్క పక్కనే ఉండే విధంగా పవన్ తండ్రి క్యారెక్టర్ స్వభావ రీత్యా డిజైన్ చేయించి చాలా భారీ లుక్ ను ఈ సినిమా కోసం త్రివిక్రమ్ తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ చేత చాలా క్యాచింగ్ ట్యూన్స్ వచ్చే విధంగా త్రివిక్రమ్ ఈ సినిమా ఆడియో విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఏమైనా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ వెరైటీ కథ ఎంతవరకు నిజమో చూడాలి.